Welcome back to City News. Tenali Division Paradiloni, Raitanganiki, YSR Uchita Vyavasaya Vidyut Padakampai, Spastamaina Avagahana Kalpistunnatlu, Vidyut EE, G. Anjanayulu Perkonaru. Isandarbhangani Matlartu, Division Lo, 20,000 Vyavasaya Vidyut Service Unnatlu Spastam Chesaru. Veetannintiki Meterlu Biginche Prakriyalo, Vidyut Shakha Nimagnamainatlu Velladincharu. మీటర్లు అమర్చడం వల్ల పారదర్శకమైన సేవలతో పాటు ఎక్కడ అనైతిక విద్యుత్ వాడకం జరగకుండా నివారించవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతి రైతుకు ఎస్ప్రో అకౌంట్ ఓపెన్ చేసి ప్రతి నెల బిల్లు చెల్లిస్తుందని వెల్లడించారు. ఎస్సీ ఎస్టీలకు 200 మీటర్ల మేర విద్యుత్ బిల్లు చెల్లించకుండా ప్రభుత్వమే ఆ ఖర్చు భరిస్తున్నట్లు స్పష్టం చేశారు. తెనాలిలో 15 కోట్ల రూపాయల మేర ప్రతి నెల విద్యుత్ శాఖకు డిమాండ్ ఉంటుందని సకాలంలో వినియోగదారులు బిల్లులు చెల్లిస్తున్నట్లు వివరించారు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ నిరంతరాయంగా కొనసాగుతుందని వెల్లడించారు. వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంలో భాగంగా అందరికీ కూడా మీటర్లు బిగిస్తాం. ముఖ్యంగా అకౌంట్ బిల్టీ తెలుస్తుంది. మరి గవర్నమెంటు ఒక్కొక్క రైతుకి సంవత్సరానికి కానీ నెలకు కానీ ఎంత కడుతుంది అనే దానికోసమే. తర్వాత ఈ లైన్ లాసెస్ కూడా పక్కాగా మనం ఫీడర్ వైజ్ కూడా క్యాల్కులేట్ చేయొచ్చు. ఆ ఫీడర్లో ఎన్ని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి, ఎన్ని యూనిట్స్ వస్తున్నాయి, ఎంత అమౌంట్ పే చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ దీనికి కూడా ప్రతి వ్యవసాయదారునికి ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేసి ఆ ఎస్క్రో అకౌంట్ ఓపెన్లో గవర్నమెంటే ఆ రైతుకి ప్రతి నెలా కూడా బిల్లు కడుతుంది. ఆ రైతు ఎస్క్రో అకౌంట్ నుంచి మళ్ళీ మాకు డిస్కమ్స్కి ఏపీసీపీడీసీఎల్కి మరి బిల్లు కట్టే అవకాశం ఉంటుంది. సో దానికోసమే మరి ఈ మీటర్లు బిగించడం జరుగుతుంది. ఇంకా ఈ నెల 26న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నేతలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బుధవారం స్థానిక కొత్తపేటలోని ఎల్ఐసీ కార్యాలయం ఎదుట గేట్ మీటింగ్ నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26వ తేదీ గురువారం నిర్వహించే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ తెనాలి కార్యదర్శి వి ఫణీంద్ర వెల్లడించారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న కేంద్రానికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఎల్ఐసీని స్టాక్ మార్కెట్ లిస్టింగ్ చేసే ప్రతిపాదనలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టి సురేష్, విక్టర్ బాబు, వినయ్ కుమార్, విశ్వశాంతి, ఆండాళ్లు, సివి రమణ, శ్రీనివాసరెడ్డి, జీవీపీఏ గుప్తా, సిహెచ్ఈ చలపతిరావు, పలువురు ఎల్ఐసీ ఉద్యోగులు, ఏజెంట్లు పాల్గొన్నారు. ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇచ్చినటువంటి పిలుపుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం అనుసరించేటువంటి ప్రజా వ్యతిరేక, ఉద్యోగ వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలకి నిరసనగా నవంబర్ 26వ తారీఖున అనగా రేపు దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది ఉద్యోగులు, కార్మికులు తమ న్యాయమైన కోరికల సాధన కోసం సమజేయబోతున్నారు. కీలక రంగాలైనటువంటి ప్రభుత్వ రంగంలో కీలక రంగాలైనటువంటి ఎల్ఐసి, జిఐసి, బ్యాంకింగు, రైల్వేల వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను ఉపసంహరించి ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తోంది. కార్పొరేట్లకి ఊడికం చేస్తూ సామాన్యుని రక్షణ కవచమైనటువంటి కార్మిక సంఘాలు చేసిన పోరాటాల ఫలితమే ఈరోజు కార్మిక సంఘాలు జయప్రదంగా నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమానికి గవర్నమెంట్ కూడా తల వంచి మీవి సహేతుకమైన డిమాండ్లు అని ఒప్పుకుని ఈరోజు కార్మికులు సంక్షేమానికి ఎంతో పెద్ద పీట వేసే మిగిలిన గవర్నమెంట్లన్నీ. కానీ ఈ గవర్నమెంట్ వచ్చేటప్పటికి ఈ ప్రభుత్వంలో తేడా అనేది కార్మిక పక్షాన ఉండట్లేదు, యాజమాన్య పక్షానే ఉంటుంది. ప్రతి కుటుంబంలోని పెద్దలకు ఆత్మీయతతో సేవలు అందించాలని గాంధీ ఆరాధకుడు వజ్రాల రామలింగాచారి పేర్కొన్నారు. స్థానిక కొల్లావారి వీధిలోని శ్రీ మహాత్మా గాంధీ సేవాశాంతి ఆశ్రమంలో అత్తలూరి తులసమ్మ జ్ఞాపకార్థం ఆమె కుటుంబ సభ్యులు వృద్ధులకు ప్రత్యేక భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి పాల్గొని మాట్లాడారు. ప్రతి కుటుంబంలోనూ ఉన్నటువంటి పెద్దలను గౌరవించాలని, ఆత్మీయతతో సేవలు అందించాలని వెల్లడించారు. కార్యక్రమంలో అత్తలూరి బాలమురళీకృష్ణ, అన్నపూర్ణ, లక్ష్మీ కళ్యాణి, దీపక్ తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ శ్రీమతి అత్తలూరి తులసమ్మ గారి జ్ఞాపకార్థం తోడుకోడలు అత్తలూరి ఆదిలక్ష్మి గారు, కుమారుడు రామ్ గోపాలు, అమ్మనాథ్ గారు,
అదేవిధంగా అత్తలూరి బాలమురళీకృష్ణ గారు, అన్నపూర్ణ గారు ఒక ఇంట్లో కుటుంబ సభ్యుల్ని అట్లా పలకరిస్తారు అన్నపూర్ణ గారు కానీ లక్ష్మీ కళ్యాణ్ గారు మామగారు భోజనం కావాలంటే నాకు చాలా ఆనందం వచ్చింది. ప్రతి కుటుంబంలో కూడా ఆత్మీయతతో మరి సహజీవనం చేయాలి. భోజనం పెట్టేటప్పుడు చాలా ప్రేమగా అభిమానంగా గౌరవంగా వడ్డించడం అనేది నేను ఇవాళ చూశాను. చాలా ఆనందంగా రోజు జరుగుతుంది కానీ ఇవాళ ప్రత్యేకం, అందుకని ఈ మాట చెప్తున్నాను. కుటుంబ సభ్యులందరూ కూడా నా పేరు అమర్నాథ్. ఈరోజు మా పెద్దమ్మ గారు అత్తలూరి తులసమ్మ గారు కాలం చేసి 11వ రోజు. దాని మూలంగా ఈరోజు మన తెనాలి గాంధీ ఆశ్రమంలో పెద్దలకు అన్నదానం కార్యక్రమం చేయాలని అనుకుని మా అమ్మగారు పెట్టమని అంటే మా తులసమ్మ గారు తోడుకోడలు అవుతారు. వారికి భోజనం ఏర్పాటు చేయమని నాకు చెప్తే మచిలీపట్నంలో ఉంటారు, అందుకని ఇక్కడ ఈరోజు భోజనం ఏర్పాటు చేయించాము. మన ఆశ్రమంలో ఇటువంటి కార్యక్రమాలు జరగటం అక్కడి నుంచి అసలు కృష్ణా జిల్లాలో కేంద్రం అనుసరిస్తున్న నిరంకుశ విధానాలకు నిరసనగా ఈ నెల 26న చేపట్టే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు మంగళగిరి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ప్రధాని మోడీ 2వ మారు అధికారం చేపట్టాక ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే విధానాలకు ముందుకు వెళుతున్నట్లు ఆరోపించారు. ముఖ్యంగా ఉద్యోగుల కార్మికుల పొట్టకోటేలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ చర్యలను నిరసిస్తూ గురువారం పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి జరిగే నిరసన ర్యాలీని జయప్రదం చేయాలని కోరారు. రైతు ఉద్యోగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఉద్యోగులు కార్మికులు వ్యవసాయ కార్మికులు రైతులు అందరూ కూడా ఈ నెల 26 తారీఖున సమ్మె చేయబోతూ ఉన్నారు. ఇవాళ తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేయగలిగినటువంటి సౌకర్యమైన రైల్వే, ఆ రైల్వేని కూడా 150 రైలుని ఎక్స్ప్రెస్ రైల్ని ప్రైవేట్ కంపెనీలకు అప్పచెబుతున్నారు, ఎల్ఐసీలని ప్రైవేట్ కంపెనీలకు వాటాలని కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలు పరిరక్షించుకోవటం, అట్లాగే రాష్ట్రంలోనే ఉద్యోగులు కార్మికులు 7 సంవత్సరాల నుంచి వేతన సవరణ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.